రైట్ విష్ణు అంతా ఉన్నారు విష్ణు మీకు జూబ్లీహిల్స్ టికెట్ ఆఖరి వరకు మీ పేరే ఉంది ఆఖరిలో అజారుద్దీన్ తెర మీదకి వచ్చారు ఎందుకు ఇట్లా జరిగిందనుకున్నారు మీ భవిష్యత్ కార్యాచరణ అజారుద్దీన్ మీ టీవీలో చూడంగా షాక్ అయినా నేను ఇన్ఛార్జ్లు యువరాజ్ మాణిక్రావు ఠాకరే కానీ లేకపోతే రోహిత్ చౌదరి కానీ అందరు చెప్పడం జరిగింది విష్ణు న్ మీ ఫ్యామిలీ టికెట్ ఇది తప్పకుండా నీ ఇంట్రెస్ట్ నీకు ఉంటుంది వర్క్ చేసుకొని చెప్పడం జరిగింది నేను డోర్ టు డోర్ పాదయాత్ర చేయడం జరిగింది అన్నీ లా లాస్ట్కి ఒక అజారుద్దీన్ అని హెచ్సిఏ దాంట్లో కేసులు ఉన్నా కూడా కేసులు పక్కన పెట్టి ముందు ఈ కాంగ్రెస్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం అంటే అది షాక్లు ఉన్నారు ప్రతి ఒక్కరు షాక్లు ఉన్నారు కానీ నేనే ఇంకా పెద్ద షాక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అంటే మాదే అనుకొని ఒక రుబాబ్ రుబాబ్కౌతో ఉండేటోడిని ఈరోజు నాదే షాక్లో ఉన్న నేనే షాక్లో ఉన్నా ఏదున్నా కూడా నా కార్యకర్తలతో డిస్కషన్ చేసినాక కాంగ్రెస్ పార్టీని జుబ్లీస్ అయితే పోటీ చేయడం తప్పకుండా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ డిసిషన్ కింద నా కార్యకర్తల మీద సీనియర్ కార్యకర్తలు నాతో పాటు ఉన్నవాళ్ళు ఒకే కుటుంబంలో రెండు టికెట్లకు సంబంధించిన అంశం కూడా వచ్చిందంటున్నారు మీ సోదరికి టికెట్ ఖైరతాబాద్లో ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వలేదు అనేటువంటి ప్రస్తావన ఏమైనా వచ్చిందా మీ దగ్గర ఒకటే పార్టీకి రెండు టికెట్ ఫ్యామిలీకి రెండు టికెట్లు అనేటప్పుడు అక్కడ భార్య భర్తలు ఉండొచ్చు తండ్రి అయ్యా కొడుకులు ఉండొచ్చు మళ్ళీ దాని తర్వాత మా నా వారికి వచ్చేవారికి విష్ణువార్థన రెడ్డి ఫ్యామిలీకించి ఒకళ్ళకి ఇచ్చినామని వాస్తవంగా చూస్తే ఆడపిల్ల అంటే ఆడ ఉన్న పిల్ల అక్కడ ఉన్న పిల్ల అంటారు కాబట్టి రాముడు తండ్రి వాడు దశరథుడు దశడు దశడు తర్వాత కొడుకు రాముడు అవుతాడు కాబట్టి వారసుడు అనేది కొడుకుకి వస్తుంది కాబట్టి నేను కూడా అదే మా లెగసీ నీకు మీకు ఇంతకుముందు ఇదే హాల్లో ఇదే ఇంటర్వ్యూలో చెప్పిన మా నాన్న మెడలో కండవ చూసి ఆగిపోతాను కానీ ఈరోజు నా ఒక కళలో కూడా ఊహించుకోలేని బాధాకరం ఏందంటే నాలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న చాలా తప్పు పని అని పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టిందని మీరు అనుకుంటున్నారు మీరు భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ అంటే సెవెంటీన్ ఇయర్స్ నుంచి రేపు ఏమవుతుంది రేపు నాకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి అని కోరుకున్నావాడిని నేను కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది ఫాదర్ దై సెవెంటీన్ ఇయర్స్ అయింది ఈ రోజు కూడా నాకు న్యాయం జరుగుతుందని నిన్నటి రాత్రి వరకు అనుకున్నా కానీ ఇక కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం కాంగ్రెస్ చేతిలో కాంగ్రెస్ లాయలిస్టుల చేతిలో లేదు కాబట్టి ఇది వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీలో నేను ఏం జరుగుతుందో రేపు నా కార్యకర్తలతో డిస్కషన్ చేసి ఎందుకు మీకు టికెట్ రాలేదు అనుకుంటున్నారు పీజీఆర్ లాంటి లెగసీ ఫ్యామిలీ అది ప్రతి ఒక్కరు ఉన్నారు నాకు నా కాన్షన్షన్లో కాకుండా బయట ఎన్ఆర్ఐస్ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది నీవు ఇంత లాయల్గా ఉండి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉండి ఇంత చేసినా కూడా నీకు న్యాయం అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది అది నాకు కూడా ఉన్నాను పీజీఆర్ ఒక వారసుడు మళ్ళీ తర్వాత సరే గ్రౌండ్లో లేను అంటే కూడా పబ్లిక్లో గ్రౌండ్లో ఉన్న వ్యక్తిని ఆల్ ఆఫ్ ద సడన్గా తీసుకున్న వచ్చి అన్నోన్ పర్సన్ ఉత్తరప్రదేశ్ కంచో ఇక్కడికించో గుజరాత్ కంచో వచ్చిన వ్యక్తి ఎంపీగా అక్కడ సక్సెస్ గాంధీ ఇక్కడ సక్సెస్ అయితే కోరుకోవడం ఆ తప్పదు రైట్ మొత్తానికి ఇది పీజీఆర్ తన రాజకీయ భవిష్యత్తుని కార్యకర్తలు నాయకులతో మాట్లాడిన తర్వాత తీసుకుంటామంటున్నారు పార్టీ ఇప్పుడు లాయలిస్టుల చేతిలో లేదు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు పీజీఆర్ లాంటి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడంపై ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేటువంటి భావన విష్ణు చెప్తున్నారు కెమెరా శ్రీనివాస్ గారితో ఎన్టీవీ హైదరాబాద్